రై, ఇప్పుడు చెప్తాం మీ పని. చూడండి చూడండి, ఇక్కడ చూడండి, అంశు షామ్లో లవ్ స్టోరీ చూడండి లైవ్. ఆ రోజు నేను చెప్తే గొంతులో గరగర అని ఎక్కిరించారు కదరా. అంశు షామ్ లవ్ స్టోరీ ఆన్ వీడియో. నేను ఇంత అమాయకంగా ఉన్నాను నాకు అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది. తర్వాత వాళ్ళ పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. బ్యూటిఫుల్ సార్, రియలీ బ్యూటిఫుల్. వాట్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. వెరీ గుడ్ మెటీరియల్ ఫర్ సినిమా. ఆ చుక్కలు, చెట్టులు, ఆ ఇన్నోసెన్స్, నా క్యారెక్టర్, మంచి స్పాన్ ఉంది కదా. వెరీ గుడ్ స్పాన్ సార్, వెరీ గుడ్ స్పాన్. కానీ లవ్ స్టోరీ కావాల్సిన కీ ఎలిమెంట్ ఇందులో లేదు కదా సార్. అదే సార్, ఎడబాటు. ఓ, యు మీన్ టు సే ద ట్విస్ట్ ఇన్ ద టెల్? యా, ద ట్విస్ట్ ఇందులో కూడా ఉంది. ఏమైంది సార్? ఏదైనా యాక్సిడెంటా సార్? 3 గంటలైంది సార్ మీరు పార్క్ వచ్చి. అమ్మగారి గుళ్ళో 11 గంటలకు అభిషేకం ఉంది, మీకోసం వెయిటింగ్ సార్. వస్తున్నా సార్. అసలు ఏమైంది? ఏముంటుంది మిస్టర్ కిషోర్, ఈ జనరేషన్కి ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్. ఫాస్ట్గా లెవెల్ పడతారు, ఫాస్ట్గా ఎంగేజ్ అవుతారు, ఫాస్ట్గా విడిపోతారు. వీళ్ళ విషయంలో కూడా అది జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదు, నేను ఆరంభించిన లవ్ స్టోరీ సక్సెస్ కాలేదు. కానీ నీకదుకు మాత్రం కొత్త లవ్ యాంగిల్ దొరికింది కదా. ఇంత గాఢంగా లవ్లో పడిన వారు ఎలా విడిపోగలరు? మంచి లవ్ స్టోరీ మ్యాటర్ కదా. అసలు ఏమైంది సార్? తెలిస్తే చెప్పేవాడిని కదా. ఆల్ ది బెస్ట్ విత్ యువర్ ఫిల్మ్. చెప్పాలా, సిల్లీగా చెప్పాలా, ఎలా చెప్పాలిరా? మనసేమంటున్నాదో మాటల్లో చెప్పాలా, నా వల్ల కాదురా? నేను శ్యామ్ అంచుల దగ్గరికి వెళ్ళి అసలు ఏమైందో కనుక్కుందాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఉండుంటే ఎందుకు విడిపోయారు అనేది క్లారిటీగా తెలిసింది, కానీ వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. ఒక విధంగా నువ్వు అనుకునేది రైట్, అంశు శ్యామ్లని అప్రోచ్ అయ్యి డైరెక్ట్గా తెలుసుకోవడమే బెస్ట్. అఫ్ కోర్స్ ఆ విషయం మీద వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడతానే. ఏ, ఏంటి అక్కడ? ఇది కాలేజ్ అనుకుంటున్నారా, ఇంకేమన్నా అనుకుంటున్నారా? కాలేజ్కి చదువుకోవడానికి వచ్చారా, రొమాన్స్ చేయడానికి వచ్చారా? సారీ సార్. గో టు యువర్ క్లాసెస్. ఎనీవే, వాళ్ళని అప్రోచ్ అవ్వు. మరి వాళ్ళ అడ్రస్? షామ్ ఇక్కడే ఉంటున్నాడు. ఐ థింక్ హీఈస్ వర్కింగ్ ఇన్ ది ఎల్ సాఫ్ట్. కంగ్రాట్స్ శ్యామ్, మన యుఎస్ ప్రాజెక్ట్కి నేను టీమ్ లీడర్గా సెలెక్ట్ చేశారు.
You'll be leaving next month. Okay? చెప్పనా ఎరా, ఏం చేస్తున్నావు? పబ్లో ఉన్నాను. మందు ఎక్కువ తాకే? నీకు తెలుసు కదా నేను ఎప్పుడు ఎక్కువ తాగానా. సర్లేరా, యుఎస్ వెళ్తే 6 నెలల వరకు రావు. వెళ్లే ముందు ఒకసారి వైజాగ్ వచ్చి వెళ్ళచ్చు కదా. వస్తాలే. సరే, అమ్మతో ఒకసారి మాట్లాడు. ఏనానా? మా జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో. సరే, నువ్వు మాత్రం ఒకసారి వచ్చేళ్ళు. సరే. ఎక్కడున్నావు వినోద్? నేను వచ్చి 20 మినిట్స్ అయింది. స్టూపిడ్గా మాట్లాడుకో, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? నా వల్ల కాదు, టైం అంటే టైం మెయింటైన్ చేయాలి. హాయ్ డార్లింగ్. హాయ్ అంట. హాయ్. ప్లీజ్ రా. లాగొట్టిస్తే గోడకు బల్ల అతుక్కుంటావు. ప్రశాంతంగా వచ్చి కూర్చుందాం అనుకుంటే ఓ నసా, ఏ లేట్ గా వస్తే చచ్చిపోతావా? ఏంటి వీడు? హే మిస్టర్, స్టాప్ ఇట్. హే, అది అడగడం నువ్వు లేవడం సిగ్గులేదా? నువ్వన దాని బానిసవేంట్రా? అసలు దాన్ని చూడు, పగ పట్టినట్టు ఎలా తిరుగుతుందో. మిస్టర్, హోల్డ్ యువర్ టంగ్. యు హోల్డ్ హర్ టంగ్. హే 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 ఓకే. అవును, నా పేరు మీకు ఎలా తెలుసు? నాకు నువ్వు తెలుసు, అంశు తెలుసు, మీ ప్రేమ తెలుసు. అప్పారావు మాస్టర్ అంతా చెప్పారు. ఇదంతా అంశు మీద కోపమా? ఎవరు మీరు? ఐఎమ్ కిషోర్, ఎన్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్. ఒక కథ గురించి వెతుకుతుంటే మీకు కథ తెలిసింది, సో ఐ థాట్ మిమ్మల్ని ఒకసారి కలిస్తే. కలిస్తే? అదే, కలిస్తే మేబీ. మేబీ వాట్? మేబీ వాట్? నా ఫ్రస్ట్రేషన్ నీకు ఎంటర్టైన్మెంట్ గా ఉందా? ఇట్స్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఐఎమ్ సారీ షామ్, నేనే హద్దు మీరు ప్రవర్తించాను. ఐఎమ్ రియలీ సారీ. ఐ షుడ్ టెల్ సారీ. మీ లవ్ స్టోరీ విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. దోస్ హాంటింగ్ మూమెంట్స్, ఆ వెన్నెల రాత్రులు, మీ స్నేహం ప్రేమగా మారిన బ్యూటిఫుల్ మూమెంట్స్, మీరు విడిపోయారంటే అన్బిలీవబుల్గా ఉంది. అందుకే బట్ యు రైట్, మై స్టోరీ ఈస్ నాట్ వర్త్ యువర్ పెయిన్. I'm sorry.